प्रोग्रामिंग कोर्स తెలుగులో ఉంటుంది అన్ని పీపీటీలు ఇంగ్లీష్లో ఉంటాయి ఈ కోర్సు డిగ్రీ విద్యార్థులకు ఎంసీఏ చదివే విద్యార్థులకు బీటెక్ చదివే విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంటుంది మరియు ఈ పీపీటీలనే మీరు లెక్చర్ నోట్స్గా కూడా ఉపయోగించుకునే విధంగా ప్రిపేర్ చేయబడింది ఐ ఆమ్ డాక్టర్ పి గోవర్ధన్ Professor of Computer Science and Engineering in Institute of Aeronautical Engineering, Hyderabad. At the end of this lecture, you will be able to learn types of programming languages, Dev C++ software installation. ఈ లెక్చరర్ పూర్తయ్యేలోగా మీరు Types of programming language గురించి Dev C++ software installation గురించి నేర్చుకుంటారు Types of programming languages 3 types programming languages మూడు రకాలు Number 1 machine level language Number 2 assembly level language Number 3 high level language Machine level language. Machine language is nothing but the set of instructions given to the compiler in the form of zeros and ones. So, machine language consists of zeros and ones. This is the language of computers. Various operations can be performed by the combination of జీరోస్ అండ్ వన్స్ ఈ యొక్క మిషన్ లాంగ్వేజ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ జీరోస్ మరియు ఒకటి రూపంలో ఉంటుంది ఈ జీరోస్ ఒకటి అనేది బైనరీ నెంబర్ సిస్టమ్ అంటాము ఈ యొక్క జీరోస్ అండ్ వన్స్ ఉండే లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్ అంటాము ఈ లాంగ్వేజ్నే కంప్యూటర్ యొక్క లాంగ్వేజ్ అని అంటాము అనేక ఆపరేషన్స్లో జీరోస్ అండ్ వన్ కాంబినేషన్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ పర్ఫార్మింగ్ అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే రెండు నెంబర్లను యాడ్ చేస్తే దాని యొక్క మిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఈ రూపంలో జీరోస్ అండ్ వన్ రూపంలో ఉంటుంది అంటే జీరో వన్ జీరో జీరో వన్ 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 అంటే ఇది ఒక ఉదాహరణ ఈ రూపంలో ప్రతి మిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దీంట్లో అడ్వాంటేజెస్ ఉంటాయి డిసడ్వాంటేజెస్ ఉంటాయి అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వెరీ ఫాస్ట్ అంటే ప్రోగ్రాము త్వరగా ఎగ్జిక్యూట్ అవుతుంది సెకండ్ వన్ సిన్స్ ద కంప్యూటర్ క్యాన్ అండర్స్టాండ్ అండ్ ఎగ్జిక్యూట్ మిషన్ లాంగ్వేజ్ ద ట్రాన్స్లేటర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అంటే మనం రాసే ప్రోగ్రామ్స్ జీరోస్ వన్ అంటే మిషన్ అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి దీనికి ట్రాన్స్లేటర్ అవసరం లేదు దీనికి డిసడ్వాంటేజెస్ ఏమిటంటే డిఫికల్ట్ టు రిమెంబర్ ద మిషన్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆ మిషన్ ఇన్స్ట్రక్షన్స్ 0 1 కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం సెకండ్ ఏంటంటే డిఫికల్ట్ టు రీడ్ అండ్ రైట్ మిషన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఈ యొక్క మిషన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ను కూడా చదవడం కానీ రాయటం కానీ చాలా డిఫికల్ట్గా ఉంటుంది మూడోది ఏమిటంటే వెరీ డిఫికల్ట్ టు డీబగ్ కరెక్ట్ అండ్ మాడిఫై అంటే బగ్స్ అంటే ఎర్రర్స్ ఆ ఎర్రర్స్ని కరెక్ట్ చేయడం కానీ ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మాడిఫై చేయడం కానీ చాలా డిఫికల్ట్గా ఉంటుంది మిషన్ లాంగ్వేజ్లో నాలుగోది ఏంటంటే దే ఆర్ మిషన్ డిపెండెంట్ అండ్ నాట్ పోర్టబుల్ అంటే ఈ యొక్క మిషన్ లాంగ్వేజ్ ఏ మిషన్ మీద ఆ మిషన్ మీదనే వర్క్ అవుతాయి ఏ మిషన్ మీద వర్క్ కావు ఐదోది ఏంటంటే ఇట్ ఈజ్ అన్స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ స్ట్రక్చర్డ్గా ఉండదు అందువల్ల దీన్ని అన్స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అంటాము ఈ యొక్క మిషన్ లెవెల్ లాంగ్వేజ్ను ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్
అంటే మొదటి జనరేషన్ లాంగ్వేజ్ అని అంటాము. దీనినే లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అంటాము. తర్వాత ఏంటంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఆల్సో కాల్డ్ సింబాలిక్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ద కంప్యూటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింబాలిక్ నేమ్స్ ద సింబాలిక్ నేమ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ నిమోనిక్స్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది సింబాలిక్ లాంగ్వేజు. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే సింబాలిక్ నేమ్స్ లాగా ఉంటాయి. ఈ సింబాలిక్ నేమ్స్ని నిమోనిక్స్ అంటాం. ఉదాహరణ యాడ్ R1 కామా R2 అంటే యాడ్ అనేది ఒక ఇన్స్ట్రక్షను. అదేం చేస్తుందంటే R1లో ఉండే కంటెంట్ని R2లో ఉండే కంటెంట్ని యాడ్ చేయమంటుంది. అంటే యాడ్ ద వాల్యూస్ ఆఫ్ R1 అండ్ R2. అదేవిధంగా మల్ అనేది ఒక కోడ్ R1, R2 అంటే R1లో ఉండే కంటెంట్ R2లో ఉండే కంటెంట్ని మల్టిప్లై చేయమంటుంది ఈ ఇన్స్ట్రక్షన్. దీంట్లో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. నా అడ్వాంటేజెస్ ఆఫ్ అసెంబ్లీ లాంగ్వేజెస్ ఫస్ట్ ఏంటంటే ఈజీ టు రిమెంబర్ ద సింబాలిక్ నేమ్స్ అండ్ దేర్ ఈజ్ నో నీడ్ టు రిమెంబర్ మిషన్ కోడ్. ఈ సింబాలిక్ నేమ్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే యాడ్ అనేది సింబాలిక్ నేమ్ కాబట్టి యాడ్ అనే దాన్ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోగలుగుతాము. అదేవిధంగా మిషన్ కోడ్ అవసరం లేదు. 0s and 1s అనేది అసెంబ్లీ లాంగ్వేజ్లో మనం ఉపయోగించము. రెండోది ఏమిటంటే ప్రోగ్రామ్ అండర్స్టాండింగ్ మాడిఫికేషన్ ఈజ్ రిలేటివ్లీ ఈజియర్ వెన్ కంపేర్డ్ టు మిషన్ లాంగ్వేజ్. అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం అనేది మాడిఫికేషన్ అనేది మిషన్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది. మూడోది ఏమిటంటే ద ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఆఫ్ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఈ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది ఈక్వలెంట్ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. అంటే ఎగ్జిక్యూషన్ యొక్క స్పీడు అసెంబ్లీ లాంగ్వేజ్లో కానీ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కానీ ఇంచుమించు ఒకటేగా ఉంటుంది. దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ ట్రాన్స్లేటింగ్ ద అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇన్ టు మిషన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. అంటే మిషను 0s, 1s మాత్రమే అంటే 0s, 1s మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది. ఇక్కడ మనము ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ని సింబాలిక్ నేమ్స్లో రాస్తుంటాం కాబట్టి ఇది ఈ సింబాలిక్ నేమ్స్ డైరెక్ట్గా మిషన్ అర్థం చేసుకోలేదు కాబట్టి దానికి ఒక ట్రాన్స్లేటర్ అంటే ఒక మీడియేటర్ అవసరం పడుతుంది. ఇది ఒక డిసడ్వాంటేజెస్. సెకండ్ ఏంటంటే లైక్ మిషన్ లాంగ్వేజ్ ద అసెంబ్లీ లాంగ్వేజ్ ఇస్ ఆల్సో మిషన్ డిపెండెంట్. ఇది మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లాగానే ఇది మిషన్ యొక్క ఏ మిషన్ మీద దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మూడవది ఏంటంటే ఇట్ ఈజ్ అన్స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్. ఇది ఇక్కడ స్ట్రక్చర్ లాంగ్వేజ్ ఉండదు, ఇది దీనిని అన్స్ట్రక్చర్ లాంగ్వేజ్ అంటాము. నాలుగవది ఏమిటంటే డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అండ్ డీబగ్ వెన్ కంపేర్డ్ టు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటే కూడా కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, ఎర్రర్స్ని కరెక్ట్ చేసేదానికి కూడా హై లెవెల్ లాంగ్వేజ్తో పోల్చుకుంటే ఇది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. ఈ లాంగ్వేజ్ని సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అంటాము. ఇది కూడా లో లెవెల్ లాంగ్వేజే. ఈ యొక్క ఈ మీడియేటర్ ద ట్రాన్స్లేటర్ని ఏమంటామంటే అసెంబ్లర్ అంటాము. ఈ అసెంబ్లర్ ఏం చేస్తుందంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ యొక్క ట్రాన్స్లేటర్ని అసెంబ్లర్ అంటాం. అంటే అన్ అసెంబ్లర్ ఈజ్ ఎ ట్రాన్స్లేటర్ విచ్ ట్రాన్స్లేట్స్ ద ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ సో దట్ ద కంప్యూటర్ క్యాన్ అండర్స్టాండ్. ఈ యొక్క బ్లాక్ డయాగ్రామ్ చూడండి. అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తాం మనం. అంటే ఎగ్జాంపుల్ ఇది ఒక ఇన్స్ట్రక్షన్ యాడ్ R1 R2, ఇది అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్, ఇది మిషన్ లెవెల్ మిషన్. ఈ మధ్యలో ఒక అసెంబ్లర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే MASM అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే
ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ అర్థం చేసుకున్న లాంగ్వేజ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే మిషన్ అర్థం చేసుకున్న లాంగ్వేజ్ ఏ ఫామ్లో ఉంటుందంటే జీరోస్ వన్స్ ఫామ్లో ఉంటుంది. తర్వాతది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ వన్ విచ్ ఈజ్ రిటన్ యూజింగ్ సింబల్స్ అండ్ వర్డ్స్ జస్ట్ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. The high level languages enable the programmer to write machine independent code. అంటే హై లెవెల్ లాంగ్వేజెస్లో మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా వర్డ్స్ సింబల్స్ యూజ్ చేస్తాము. అది ఈజీగా హ్యూమన్కి అండర్స్టాండింగ్ ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ని ఇంగ్లీష్ని ఉపయోగించి రాస్తాము. హై లెవెల్ లాంగ్వేజ్ ఎనేబుల్ ద ప్రోగ్రామర్ టు రైట్ మిషన్ ఇండిపెండెంట్ కోడ్. అంటే ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే మిషన్ ఇండిపెండెంట్గా ఉంటుందండి. ఏ మిషన్కి ఏమి ఈ మిషన్ నుంచి ఇంకొక మిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. దీనికి అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీ టు అండర్స్టాండ్, దీన్ని త్వరగా అర్థం చేసుకోవచ్చు, ఈజీ టు రీడ్ రైట్ అండ్ మాడిఫై, సులభంగా రీడ్ చేయొచ్చు రైట్ అంటే ప్రోగ్రామ్ రాయొచ్చు, ఏదైనా ఎర్రర్స్ ఉంటే మాడిఫై చేసుకోవచ్చు. మూడవది ఏంటంటే ద కోడ్ ఈజ్ వెరీ కాంపాక్ట్, అంటే డిఫికల్ట్గా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. నాలుగవది ఏముందంటే దే ఆర్ మిషన్ ఇండిపెండెంట్ ప్రోగ్రామ్స్, అంటే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని యొక్క ఎలా ఉంటాయంటే మిషన్ ఇండిపెండెంట్గా ఉంటుంది. దీనికి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అది ఒకటోది ఏంటంటే టేక్ మోర్ టైమ్ టు ఎగ్జిక్యూట్ వెన్ కంపేర్డ్ విత్ మిషన్ లాంగ్వేజ్ ఆర్ అసెంబ్లీ లాంగ్వేజ్. అంటే ఎగ్జిక్యూషన్ టైము మిషన్ లాంగ్వేజు అసెంబ్లీ లాంగ్వేజ్ కంటే కొంత ఎక్కువ టైం తీసుకుంటుంది. దీనికి డిసడ్వాంటేజ్ అంటే ఇంగ్లీష్ను డైరెక్ట్గా మిషన్ అర్థం చేసుకోలేదు కాబట్టి దాని యొక్క ఒక కన్వర్టర్ అంటే ఒక ట్రాన్స్లేటర్ అవసరం అవుతుంది. ఆ ట్రాన్స్లేటర్ని ఏమంటామంటే కంపైలర్ అంటాం మనం. ఆ కంపైలర్ ఏం చేస్తుందంటే ద కంపైలర్ ఈజ్ ఎ ట్రాన్స్లేటర్ విచ్ యాక్సెప్ట్స్ ద ప్రోగ్రామ్ రిటన్ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ప్రొడ్యూస్ ద కరస్పాండింగ్ మిషన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే మనం రాసే హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి మిషన్ అర్థం చేసుకునే లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. ఈ హై లెవెల్ లాంగ్వేజ్నే మనం థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ అంటాం, అంటే థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ అంటాం. ఉదాహరణ ఏంటంటే మన సి ప్రోగ్రామ్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్. దేవ్ సి ప్లస్ ప్లస్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేస్తామో చూస్తాము. ఇప్పుడు గూగుల్లో దేవ్ సి ప్లస్ ప్లస్ ఫర్ విండోస్ 10 దీన్ని క్లిక్ చేద్దాము. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బ్లడ్ షీట్. మూడోది డౌన్లోడ్ దేవ్ సి ప్లస్ ప్లస్ ఫ్రీ లేటెస్ట్ వర్షన్, దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో చూడండి ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్ అన్న దాన్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు డౌన్లోడ్ స్టార్ట్ అయింది. ఇది ఒక నిమిషం తీసుకుంటుంది. చూడండి ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే షో ఇన్ ఫోల్డర్, ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డబుల్ క్లిక్ ఇద్దాం. కొత్త సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ఎలా అంటే స్మాల్ విండోస్ వస్తుంది. మనం యాక్సెప్ట్ చేద్దాము, ఎస్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు అప్లోడ్ డేటా అప్లోడ్ అవుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ ఓకే చేద్దాం. ఇప్పుడు ఈ టర్మ్స్ అండ్ కండిషన్ అన్నిటినీ మనం అగ్రీ చేయాలా, ఐ అగ్రీ దాన్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్
తర్వాత ఇన్స్టాల్ ఇన్స్టాలేషన్కి 1 మినిట్ ఆర్ 1½ మినిట్ టైం తీసుకుంటుంది మనం వెయిట్ చేయక తప్పదు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయింది ఫినిష్ మన సాఫ్ట్వేర్ కంప్లీట్గా ఇన్స్టాలేషన్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఐకాను దేవ్ C++ ఓపెన్ అయింది ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తాను ఇది ఒక ఎడిటర్ మనం అన్ని ప్రోగ్రామ్స్ ఈ ఎడిటర్లో రాసుకుంటాము ఇప్పుడు ఏం చేస్తామంటే ఫైల్ని క్లిక్ చేద్దాము న్యూ అంటే మనం కొత్త న్యూ సోర్స్ ఫైల్ని ఓపెన్ చేస్తాము ఇక్కడ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎన్ దీన్ని క్లిక్ చేస్తే మనకి విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ రాసుకుంటాము నేను హలో అనేది ఎలా డిస్ప్లే చేయాలా అనే ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ ప్రింటర్ హలో హలో ఎవరి ప్రోగ్రామ్ ఎండ్స్ విత్ సెమీకోలన్ ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తాము అదేవిధంగా సి ప్రోగ్రామ్ అనేది మెయిన్తో స్టార్ట్ అవుతుంది దీని గురించి మనం తర్వాత క్షుణ్ణంగా నేర్చుకుంటాము దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఎగ్జిక్యూట్ చేసేదానికి 2 స్టెప్స్ ఉంటాయి ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తే ఫస్ట్ కంపైల్ ఆ కంపైల్ యొక్క షార్ట్ కట్ ఏంటంటే డైరెక్ట్గా F9 ప్రెస్ చేసినా కూడా కంపైల్ అయిపోతుంది ఇప్పుడు నేను కంపైల్ని క్లిక్ చేస్తాను నేను ఇప్పుడు ప్రోగ్రాము కంపైల్ చేసే ముందు మనం సేవ్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రోగ్రామ్ని సేవ్ చేసుకోవాలి ఎలా చేసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ అంటే నేమ్ ఆఫ్ ది ఫైల్ .c అంటే సి అనేది ఎక్స్టెన్షను దీని గురించి మనం నేర్చుకుంటాము ఇప్పుడు సేవ్ అనేది కొట్టేశాను ఇప్పుడు మన ప్రోగ్రాము సేవ్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎర్రర్స్ 0 వార్నింగ్స్ 0 అంటే ఎర్రర్స్ అనేది ఖచ్చితంగా 0 ఉండాలా వార్నింగ్స్ 0 లేకపోయినా మనకు పర్వాలేదు ఇప్పుడు ఈ ప్రోగ్రాము రెడీ టు రన్ యాజ్ ఎగ్జిక్యూట్ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ని కొడదాము రన్ అనేది F10ని కొట్టేస్తే డైరెక్ట్గా రన్ అయిపోతుంది మనకి హలో అనేది డిస్ప్లే అయిపోతుంది చూడండి హలో అనేది డిస్ప్లే అయిపోయింది ఇంకా ఈ విధంగా మనము దేవ్ C++ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నాము ఇప్పుడు నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ హియర్ థ్యాంక్ యూ